కుర్మమ్మనే కదా పెద్దమ్మ నీదేందో మాట చెప్పు నువ్వు మంచిగా మాట్లాడు తల్లి నువ్వు పెద్దమ్మ నిమ్మనగా మాట్లాడు నువ్వు తిట్టకు నీ బాధ నీ మామూలుగా చెప్పు కానీ తిట్టకు రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి మామలా మేము మా ఇంట్లో ఉంటే రాండి అమ్మ మీకు అవి చేస్తున్నామని మార్కులు వేసిపోయిండు మార్కులు ఎందుకు వేస్తున్నారా అన్న అంటే మార్కులు పట్టుకునే చేస్తున్నామమ్మ తీసుకోపోవానికే వచ్చినాం మిమ్మల్ని అందరినీ అని అన్నాడు అని మా ఇల్లు గడ్డ మీద ఉన్నాయి గడ్డ మీద ఉంటే గడ్డ మీద కూడా అవి వేస్తున్నారు మార్కులు వచ్చి వేసిపోతున్నారు ఇప్పుడో అప్పుడో వచ్చి మేము వేస్తామన్నారు ఆయన ఎవరు చేసిర్రు సీఎం సీఎం చేసినందుకు మాకు ఈ బాధలు వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకులాడుకుంటూ మేము తిరుగులాడుతున్నాం బాధ లేదు నిద్ర లేదు కంటికి ఏమి లేదు మాకు ఎక్కడ పోవాలో మేము ఇంతమంది తలలో పిల్లలు ఎక్కడ పోవాలో చెప్పండి మేము ఆయన ఎవరు చేసిండ్రు ఆయన దిగిపోతేనే మేము బతుకుతాం లేకపోతే బతకలేము చూడండి సీఎం పోతేనే మేము బతుకుతాం లేకపోతే మేము బతకలేము మమ్మల్ని ఎప్పుడు తాము పేస్తాడో ఆయన మాకు తెలుస్తలేదు ఎప్పుడో సీఎమే వద్దు మాకు ఎప్పుడో గల్లాలో మమ్మల్ని తాము పేసిపోతున్నా ఇంట్లో ఉంటే మాకు భయాలు వేస్తున్నాయి ఇంట్లో ఉండాలంటే బయట 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 ఉంటున్నాం మేము అందరి గురించి పొద్దుకులు బయటనే చేస్తున్నాం మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు ఆ సీఎం వచ్చి మంచిగా దాని మీద కూర్చున్నాడు సీటు మీద ఈ పబ్లిక్ను ఎట్లా చూసుకోవాలని తెలియదు అవనికి తెలియదు ఆయనకు ఏడుకు వచ్చి ఉండు వాడు మాకు మాకు మోసం వచ్చిండు మేము ఎప్పుడు వెళ్ళలేదు వాడికి కొత్తగా వచ్చిండు వాడు ఏ ఊరో ఎక్కడో వంది ఎక్కడుంటే వచ్చి ఆయన మాకు వచ్చి ఇంత మోసం చేస్తున్నాడు